అన్ని ఫెయిల్యూర్ పథకాలు పెట్టాం చాలా ప్రజలు పథకాలు పెట్టే ప్రజలకు వస్తే కదా ప్రజలకు రావట్లేదు వాలంటీర్లకి లీడర్లకి వాళ్ళు సరిపోతూ ఉన్నది వాలంటీర్ వస్తే సార్ ఉద్యోగం లే ఉద్యోగం పోయేది లేవాళ్ళు ఎవరో పని చేసుకున్నారా ఉద్యోగాలు చేసుకున్నారా ఇంటికి కూర్చున్నారా జీతాలు తీసుకుంటున్నారు అంటే ఇంతవరకు తొలగించిన అన్నీ కనుక తొలగించలేదు అది తొలగించదాక చెప్పలేం కదా మనం ఇస్తామంటున్నారు ఎక్కడ ఇస్తారో ఇంకా ఇవ్వలేదు కదా ఊరికే వాళ్ళ మీద నిందేయడమే కానీ చేసేది నిజమే వాళ్ళ మీద నింద చెప్తారా అదే మూడు చోట్ల ఎప్పుడు కట్టారు సార్ మూడు సంవత్సరాలు అయిపోయిందే ఇంకెప్పుడు కట్టదా మూడు చోట్ల ఎత్తుపోయా కట్టేదిలే పాడులే రాజధాని కట్టేది మన రామ ఆంధ్ర అయితే ఇంకా ఒకటే కదా సార్ బాగుంటుంది మూడు చోట్ల ఏడొక వస్తువు ఒక బాగుంటే ఆడు వస్తువు పాలు మూడు వస్తువులు తిరుగుతూ ఉంటే మనకి ఎప్పుడు సార్ వచ్చేది జనాలకి మేలు ఎప్పుడు జరుగుతుంది సార్ జరగదు కదా ఒక వస్తువు కొనాలి మనం టౌన్లో కోసం ఒక వస్తువు కొనుక్కుంటాము ఏడో ఒకటి తిరుపతిలో ఒకటి కలసరు కొనాలి డబ్బులు కొనేది అవును సార్ అప్పుడు అన్ని 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 జిల్లాలు చేయించగల కదా రేపు వాళ్ళు సపరేట్ అవుతారు మళ్ళా వైజాగ్ వాళ్ళు గుంటూరు వాళ్ళు సపరేట్ అవుతారు మళ్ళీ మళ్ళీ అమ్మాయి రాయలసీమ వాళ్ళకి ఏమొస్తుంది అటప్పుడు రాయలసీమ కొంచెం చేసేది అన్ని చేసుకుంటే అన్ని చేయాలి కదా సార్ మూడు చోట్ల మనకి ఏమి సార్ కర్నూలుకి ఇస్తున్నాడా హైకోర్టు ఇస్తాడు హైకోర్టులో ఏమొస్తుంది మనకు ఆదాయం డెవలప్ ఏమవుతుంది ఇంకా ఫ్యాక్షన్ పెరిగేది వ్యతిరేక సార్ ఫుల్గా ఉంది తెలంగాణ ఉంది సార్ మన ఏపీలో ఉంది ఇంకా మనకి ఇంత ఫస్ట్ ఒక సీటు కూడా రాలేదు కదా వస్తే మనం దాన్ని బట్టి మూమెంట్ చెప్పగలుగుతాం కదా ఒక స్టాండర్డ్ అవుతుందా అవ్వలేదు అనేది ఇంత అంతర లేదు కదా మన ఏపీలో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.